ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 జూన్ 6 గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు ఆరోగ్యం చెడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా. మీరు మానసిక స్పష్టని కోరుకుంటే అయోమయం, నిరాశ, నిస్పృహల నుండి దూరంగా ఉండండి. అలాగే మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి. అలాగే కుంభరాశి వారు వారి శ్రీమతితో పిక్నిక్ వెళ్ళడానికి చాలా మంచి రోజు. అది మీ మూడ్ ని రీఛార్జ్ చేయడమే కాదు, మీ మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే వాటిని కూడా తొలగిస్తుంది. అలాగే మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మీయకమైనదిగా ఉంటుంది. ఈ రోజు మీరు మంచి రొమాంటిక్ జీవితాన్ని చూస్తారు కుంభరాశి వారు. ఈ రోజు మెరుగైన ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే ప్రయాణాలు అన్ని కూడా సానుకూలమవుతాయి. ఇంకా మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే ఇంటర్వ్యూలో నిగ్రహంగా ఉండాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. ఇది మీ భవిష్యత్తులో చాలా ఇబ్బందుల్ని తెస్తుంది. అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. ఈ రోజు చివరిలో మీ జీవితం నవలమయం అవుతుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పంచదశ మంత్రాన్ని పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినం భవంతు.